పితృ రుణాలు ఎలా తీర్చుకోవాలి? ఇది చాలా మందికి సందిగ్ధంగా మారుతుంది. ఏం చేస్తే నేను నా పితృ రుణం తీర్చుకోగలుగుతాను? అసలు ఏం చేయాలి? ఏం చేస్తే ఈ పుత్రుని రుణం తీర్చుకోవటం అనిపిస్తుంది? ఇది మనకి ఇటువంటి థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఒక అస్థిరమైనటువంటి ఆలోచనను కలగజేస్తుంది. మనకు కావాల్సిన సమాధానం ఇందులో దొరకదు. ఎందుకంటే మనము ఒక థింకింగ్కి అలవాటు పడిపోయాము. ఏ కాశీకో ఎక్కడికో వెళ్ళాలి, పిండాలు పెట్టాలి, పితృదేవతలు తృప్తి పడతారు, మన పని అయిపోయింది. ఈ కాన్సెప్ట్లో మనం ఉన్నాం కాబట్టి అదే చేస్తాం. ఫస్ట్ థింగ్, పితృదేవతలను మనం ఎలా ఊహించుకుంటున్నాం? ఎలా ఊహించుకుంటున్నాం పితృదేవతల్ని మనం? మన తాతగారు, మన అమ్మగారు, మన అమ్మమ్మగారు, మన నాన్నగారు వీళ్ళంతా చనిపోయి ఉంటే వాళ్ళని బ్రతికున్నప్పుడు ఏ దేహంతో ఉన్నారో అట్లాగే ఊహించుకుంటాం. మనకు పటంలో ఏ విధంగా కనపడుతున్నారో అలాగే ఊహించుకుంటాం. కానీ అవన్నీ వదిలిపెట్టేశారు వాళ్ళు, వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఫామ్ సమ్వేర్. ఆ డిఫరెంట్ ఫామ్లో ఉన్న వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. మనం పిండం పెడితే వాళ్ళు తింటారు, మన పని అయిపోయింది, దే ఆర్ హ్యాపీ అనుకోవటం అంత వేస్ట్ ఆలోచన ఇంకొకటి లేదు. వాళ్ళని తృప్తిపరచాలి అంటే, సపోజ్ నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రయోజకులు అయ్యారు, మీ నాన్నగారు లేకపోతే తాతగారు ఇంట్లో ఉన్నారు, నెలకింత జీతం వచ్చింది, మీకు ఒక 100,000 రూపాయలు జీతం వచ్చింది, అందులో తీసుకెళ్ళి ఒక 10,000 రూపాయలు ప్రతి నెల మీ అమ్మగారికో నాన్నగారికో తాతగారికో ఇట్లా పడేసి వెళ్ళిపోయారనుకోండి, డూ యూ థింక్ దే ఆర్ హ్యాపీ? 100,000 రూపాయలు 50,000 నెల నెల తీసుకొచ్చి మొక్కుబడిగా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, డూ యూ థింక్ దే ఆర్ హ్యాపీ? అది వాళ్ళకి సంతోషాన్ని కలిగించదు. మీరు దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ 2 మాటలు మాట్లాడితే కలిగినంత సంతోషం, ఆనందం ఈ మీరిచ్చే ముష్టి రూపాయలతో కాదు. ముష్టి వేయటం తప్పు. యూ శ్రద్ధ, మీరు శ్రద్ధ చూపితేనే వారికి అనంతమైనటువంటి తృప్తి కలుగుతుంది. రుణం తీర్చుకున్నటువంటి ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. శ్రద్ధతో చేసేది శ్రాద్ధ కర్మ అని చెప్పబడింది. శ్రాద్ధ కర్మలు అంటే శ్రద్ధతో చేసేది. మీ శ్రద్ధ లేకుండా ఎన్ని కర్మలు చేసినా కూడా అది శ్రాద్ధ కర్మ కిందకి రాదు. మీరు వారి అవసరాలు తీర్చుకొని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు బతికున్నా సరే పోయినా సరే, వాళ్ళు ఏ విధంగా, మీరు ఏ విధంగా శ్రద్ధ చూపెడితే వాళ్ళు ఆనందిస్తారో ఆ విధమైన శ్రద్ధని వాళ్ళకి మీరు చూపెట్టగలగాలి. చాలామందికి నేను చూస్తాను, శ్రాద్ధ కర్మలు జరిగే రోజున ఎక్కడో ఉంటారు, ఏ బాంబేలోనో ఎక్కడో ఏదో ఊళ్ళో ఎక్కడో ఉండేసి సొంత ఇంట్లో శ్రాద్ధ కర్మలు జరుపుతున్నారంటే గబగబా వచ్చేసి 4 గంటలు ఉండేసి తినేసి వెళ్ళిపోతారు. అయిపోయింది, మన పని మనం చేసుకున్నాము, శ్రాద్ధ కర్మలు అయిపోయినాయి అనుకుంటారు. లేకపోతే గంగా నది ఒడ్డుకో ఎక్కడికో గబగబా ఒక రోజులో పొద్దున ఫ్లైట్కి వెళ్ళేసి మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఫ్లైట్లో తిరిగి వచ్చేస్తారు. శ్రద్ధ కర్మలు అయిపోయినాయి, దే ఆర్ హ్యాపీ అనుకుంటారు. దట్ ఇస్ నాట్ దట్. మీరు గంగా నది ఒడ్డుకు వెళ్ళండి, ఇంట్లో ఉండండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు స్పేర్ టోటల్ టైం. మీరు చేసే పనిలో, మీరు చేసే కర్మలో శ్రద్ధ ఉండాలి, అప్పుడే అది శ్రాద్ధ కర్మ. అయితే గంగానది ఒడ్డున పిండ ప్రదానం చేయటాలు కానీ, ఇంట్లో పిండ ప్రదానం చేయటం, బియ్యం ఇచ్చుకోవటం, ఇవన్నీ కార్యక్రమాలు నేను వద్దనటం లే, శ్రద్ధతో చేయండి. ఇట్లా శ్రద్ధతో చేసినప్పుడే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఏదో మొక్కుబడిగా చేయటం వల్ల ఆనందం ఉండదు. అలాగని దీనికోసం మనం ఎంతో సమయాన్నో దేన్నో వెచ్చించటం ఇదంతా వద్దు. టైం మనం ఉన్న 4 గంటలు కానీ 5 గంటలు కానీ అక్కడ శ్రద్ధగా కూర్చోవటం. ఇంకొక విషయం, మనం తీసుకొచ్చి మనం వీళ్ళకి పంతులకి స్వయం పాకం ఇట్లాంటివి ఇస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినటం తినమని. ఆ స్వయం పాకం ఇచ్చేటప్పుడు కూడా ఏదో అన్యమనస్కం ఇట్లా ఇచ్చేసి జేబులో నుంచి ఒక 10 రూపాయలు తీసి చేతిలో పెట్టి దండం పెట్టుకొని, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే మీరు ఈ రోజునాడు, ఈ శ్రాద్ధకర్మలు చేసే రోజునాడు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకొచ్చి ఏవో వంటలు చేసి
అక్కడ పెట్టేసి ఇది కూడా కాదు మీ శ్రద్ధ ఎక్కడ కనపడుతుందంటే మీరు ఈ పార్టిక్యులర్ డేకు ఏమేమి వంటలు చేయాలో అవన్నీ కూడా స్వయంగా మార్కెట్కి వెళ్ళి మీకోసం మీరు వండటానికి ఎవరైనా వెళ్ళనియండి పర్వాలేదు శ్రాద్ధ కర్మల రోజునాడు వండే వంటల కోసం కొనవలసినవన్నీ కూడా మీరు స్వయంగా మార్కెట్కి వెళ్ళి బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు మంచి నూనె ఇవన్నీ కూడా కొని తీసుకొచ్చి ఏ పర్పస్ కోసం అయితే ఇవి కొన్నామో ఆ పర్పస్ కోసమే దీన్ని వాడాలి ఇంట్లో మిగిలిన అడుగుబడుగు కూరగాయలు తీసి వంటలు చేయటం కాదండి శ్రద్ధ అంటే ఇట్లా ఉండాలి పని వాళ్ళతో తెప్పించుకున్న కూరగాయలు కాదు మీరు వెళ్ళండి మీరు తీసుకురండి మీరు వండండి మీరు పెట్టండి ఆవుకు పెట్టడానికి కూడా ఎవరికో చెప్రాసికి ఇచ్చి పంపకండి మీరు తీసుకెళ్ళి ఆవు ముందు పెట్టి అది తినేదాకా నిలబడండి అక్కడ పెట్టేసి రావటం అది శ్రద్ధ కాదు మీరు అట్లా పెట్టేసి వస్తారు తర్వాత ఆవు పక్కకు పోతుంది కుక్క వచ్చి తింటుంది ఇది కాదు మీరు నిలబడండి అది తినేదాకా ఉండండి బ్రాహ్మణులకు ఇచ్చే ఒక్క పైసా ఎందుకు కాదు చాలా శ్రద్ధతో ఇవ్వండి మీకు దాబు దర్పం చూపెట్టుకునే పరిస్థితులు రానివ్వకండి ఇది శ్రద్ధ అంటే దీనికి సంతృప్తులు అవుతారు వేరే ఫామ్లో ఉన్నటువంటి మన పితృదేవతలు సో శ్రద్ధ ఇది చూపెట్టండి దీనివల్ల మీరు పెద్దలని తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.